హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఇంటి దగ్గరలోనే మాకు తెలిసిన వాళ్ళకి గోరింటాకు చెట్టు ఉంది. మా అత్తయ్య గారు కొమ్మలన్నీ కోసుకొచ్చారు. కొంచెం గోరింటాకు కావాలని వాళ్ళని అడిగితే కొంచెం ఎందుకు తీసుకెళ్ళండి, కావలసినంత తీసుకెళ్ళండి, చెట్టు చాలా పెద్దగా అయిపోయింది, మేమే కట్ చేద్దాం అనుకుంటున్నామని చెప్పారంట. సో కొమ్మలు తీసుకొస్తే వాటి నుండి ఆకంతా సెపరేట్ చేస్తున్నాము. ఇలా ఆకు తీసాక మిక్సీలో పేస్ట్ చేశాను. నైట్ భోజనాలు అయ్యాక అత్తయ్య గారు లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకున్నారు, మా పాపకి టూ హ్యాండ్స్కి పెట్టాను. తర్వాత కిచెన్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాక నేను కూడా గోరింటాకు పెట్టుకోవడానికి ముందైతే పాదాలకు పెట్టుకుంటున్నాను. గోరింటాకు పాదాలకు పెట్టుకోవడం వల్ల బాడీలో వేడి ఉంటే తగ్గిపోతుందంటారు. నేనైతే గోరింటాకు ఎక్కువగా ఉన్న ప్రతిసారి ఇలా పాదాలకు పెట్టుకుంటూ ఉంటాను. ఈ గోరింటాకు అయితే చాలా త్వరగానే రెడ్గా అయింది. కొన్ని కొన్ని చెట్లను బట్టి ఉంటాయండి, ఇది మాత్రం చాలా ఫాస్ట్గా ఎర్రబడింది. నేను పెడుతుంటేనే నా చెయ్యి ఎలా రెడ్గా అయిందో చూసారా. ఈ గోరింటాకునే తెలంగాణ భాషలో మైదాకు అంటాం. కొందరు గోరింటాకు బాగా పండింది అంటే మా తెలంగాణలో మాత్రం మైదాకు పెట్టుకున్నావు మంచిగా ఎర్రబడ్డది అంటారు. మైదాకు నైట్ అంతా అలానే ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కడిగాను. మా ఇంటి దగ్గర కొబ్బరి చెట్లు ఉంటాయి, ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను. అయితే ఈ కొబ్బరి చెట్లలో ఒక చెట్టుకి చాలా పెద్ద తేనె పట్టు పెట్టింది. తేనెటీగలు చాలా పెద్దగా పెట్టి సౌండ్ చేస్తుంటే అప్పుడు చూసాం మేము. ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుంది చూడండి, కొంచెం కొబ్బరాకులు అడ్డుగా ఉన్నాయి. ముందైతే ఇక్కడ ఎండిపోయిన కొమ్మ ఒకటి కనిపిస్తుంది చూసారా, అక్కడ పెట్టాయి. సో ఆ తేనె పట్టు బరువుకి ఆ కొమ్మ విరుగుతూ ఉండడంతో నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మళ్ళీ వేరే కొమ్మకి షిఫ్ట్ చేశాయి. ఆ రోజు పొలంలో మొక్కజొన్న చేను కోసారు. చేను కోస్తుంటే కొన్ని పచ్చి కంకులు దొరుకుతాయి. కంకులు ఇవ్వడం కోసం అత్తయ్య గారు పిన్ని బాబాయ్ వాళ్ళని రమ్మన్నారు, అంటే మా అత్తయ్య గారి వాళ్ళ తమ్ముడు మరదలు. బాబాయ్ గారి వల్ల పొలాల దగ్గర అరటి చెట్లు ఉన్నాయట, ముందు రోజే అరటి గెలను కోసారట, మా కోసం కొన్ని తీసుకొచ్చారు. ఆర్గానిక్ అరటి పండ్లు అన్నమాట. వాళ్ళు అరటి చెట్టుకి కేవలం వాటర్ పోయడం, పశువుల ఎరువులు వేయడం తప్ప ఎలాంటి పెస్టిసైడ్స్ వాడలేదు. అందుకే అరటి గెల కొంచెం పక్వానికి రాగానే కోసారంట. నెక్స్ట్ డే కల్లా మొత్తం మగ్గిపోయాయి, చాలా స్వీట్గా కూడా ఉన్నాయి. నెక్స్ట్ డే తెల్లవారుజామున 5 గంటలకి ఇంకా అంతా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకోవడం అది ఉంటుంది కదా, ఊడవడం కోసం చీకటి ఉంటుందని లైట్ వేస్తే ఇదిగోండి ఇది వరుస తేనెటీగలన్నీ లైట్ దగ్గరికి జుయ్యమంటూ రావడం. కాసేపు లైట్ ఉంచి మరి కాసేపు ఆఫ్ చేస్తూ ఎలాగోలా ఊడ్చేసి కడిగేశాను. 5:30 అంతా క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది. జనరల్గా చెట్లు అనేవి కుండీల్లోనో లేక నేలలోనో నాటితే పెరుగుతాయి, కానీ ఇక్కడ ఈ మొక్క ఎక్కడుందో చూడండి. మిర్చి చెట్టు మొలిచి 3-4 పువ్వులు ఉన్నాయి, ఒక కాయ కూడా వచ్చింది. ఈ చెట్టుని పూర్తిగా తెల్లవారాక సన్లైట్ వచ్చాక మళ్ళీ చూపిస్తాను. సూర్యోదయం కూడా అవలేదు. ఇంకా మామయ్య గారు అండ్ మా శ్రీవారు ఇద్దరు ట్రాక్టర్కి కంకుల మెషిన్ని అటాచ్ చేస్తున్నారు. మొక్కజొన్న చేను కోసారు కదా కంకులు పట్టడం కోసం. నెక్స్ట్ మా పాపకి లంచ్లోకి రైస్, టమాటో కర్రీ, స్ప్రౌట్స్ పెడుతున్నాను. స్ప్రౌట్స్, పెసర్లు, పల్లీలు, బొబ్బర్లు, అప్పుడప్పుడు శనగలు కూడా కలుపుతుంటాను. ఇవి మా ఇద్దరి కోసమే నానబెడుతుంటానండి, ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ తినరు, అసలు ఇష్టమే ఉండదు. తను వెళ్ళాక నేను బ్రష్ చేసుకొని క్యారెట్ బీట్రూట్తో జ్యూస్ చేస్తున్నాను. జ్యూస్ తాగాక కొన్ని స్ప్రౌట్స్, తర్వాత అత్తయ్య గారు వాళ్ళు పొలానికి వెళ్తున్నారు. మొక్కజొన్న చేను కోసారు కదా, కంకుల్ని పట్టడానికి వెళ్తున్నారు.
అప్పటికి టైం వచ్చి మార్నింగ్ 6:30 అవుతుంది. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఎండ్ అవ్వకుండా వర్క్ అనేది కంప్లీట్ అవుతుందని మార్నింగే బయలుదేరుతున్నారు. సూర్యకిరణాలు ఇంట్లో పడడం సిటీలో అరుదేమో కానీ మా పల్లెల్లో మాత్రం ఇలా చక్కగా ఇంట్లో చాలాసేపటి వరకు సూర్యకిరణాలు వస్తూ ఉంటాయి. కాసేపటికి ఎండ వేడి పెరుగుతూ ఉంటే కర్టెన్ క్లోజ్ చేస్తాను, ఎందుకంటే డోర్స్ పాడవకుండా ఉండడానికి. ఉదయం చీకట్లో చూపించిన మిర్చి మొక్క ఇది. మొక్క మొలిచిన చోట అసలు కొంచెం కూడా మట్టి లేదు, అక్కడక్కడ గచ్చు పగులు రావడంతో ఆ గ్యాప్ లేకుండా పైనుంచి సిమెంట్ పూతలు కూడా ఎన్నిసార్లు పెట్టినా కొన్ని రోజులు మాత్రమే ఉండి ఆ తర్వాత అలా గ్యాప్ వచ్చేస్తున్నాయి. ఇంకా ఎప్పుడో ఎండుమిర్చి ఎండలో పెట్టినప్పుడు గింజలు ఆ గ్యాప్లో పడినట్లున్నాయి. రోజు ఉదయాన్నే కడిగి ముగ్గు పెడుతుంటాను కదా, ఆ వాటర్కి మొక్క మొలిచింది. వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక ఫ్రెష్ అప్ అయ్యి ఈశాన్య మూలలో ఉన్న ఇత్తడి పాత్రలో ఫ్లవర్స్ మార్చుతున్నాను. ఎలా డెకరేట్ చేశానో చూపిస్తాను. కాసేపటికి శ్రీవారు పొలం నుండి ఇంటికి వచ్చారు. మొక్కజొన్న కంకుల్ని మిషన్లో పట్టారు కదా, సో ఆ మొక్కల్ని కోళ్ళ ఫారంలో చూపించడానికి తీసుకెళ్తున్నారు. వాళ్ళు కొంటామంటే తర్వాత ట్రాక్టర్లో తీసుకెళ్తారు. సో మా వారు అటు వెళ్తుంటే అత్తయ్య గారు వాళ్ళ కజిన్ సిస్టరు తనేనండి మనోజ్ వాళ్ళ మదర్ వచ్చారంటే నేను అక్కడ డ్రాప్ చేసి వెళ్ళమన్నాను. అనిత అత్తయ్య గారికి కొంచెం ఫీవరిష్గా ఉంది, హాస్పిటల్లో ఉండొచ్చారు. సో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు, పలకరించి కాసేపు మాట్లాడదామని వెళ్ళాను. అత్తయ్య గారితో చాలాసేపు మాట్లాడాను. ఫీవర్ అయితే కొంచెం తగ్గింది కానీ సిక్ అయ్యారు.